భారత దేశం ప్రజాస్వామ్య దేశమని కాని రాను రాను ప్రజాస్వామ్యం అడుగంటిపోతుందని చిత్తూరు జిల్లా వికోట మండల మాజీ ఎంపీటీసీ చౌడప్ప అన్నారు. జరగబోయే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఓటర్లకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చౌడప్ప మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే మద్యం డబ్బు ఎరచూపి ఓటు అడుగుతారో వారు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేస్తారో ఆలోచించాలన్నారు. ముఖ్యంగా దేశానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి అతను కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ధనిక పేద అనే తేడాలు లేకుండా మంచి పాలనను అందించగలుగుతారో అప్పుడు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పాలనను చూడగలమన్నారు. అదేవిధంగా రేపు జరగబోవు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు యువత బాగా ఆలోచించి మంచి పాలన అందించే వారిని మాత్రమే ఎన్నుకోవాలని మండల ప్రజలకు తమ సందేశాన్ని ఇచ్చారు. ఎవరైతే డబ్బుందో ఎవరికైతే దుర్బలం ఉందో ఎవరికైతే కండబలం ఉందో వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఈ రోజు పదవులోకి వస్తున్నారు. ఎప్పుడైతే డబ్బు వెళ్ళి తల్లి మద్యాన్ని ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారో రాబోయే కాలంలో తప్పనిసరిగా వాళ్ళు సక్రమంగా ప్రజలు చేయలేరు అనేది నా అభిప్రాయం. అది ఏ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఇంకొక పార్టీ ఏదైనా కావచ్చు, ముఖ్యంగా ఏ పదవులైనా కావచ్చు, కానీ గ్రామ స్థాయిలో తప్పని చెప్పిక అనేది ప్రథమ పౌరుడు గ్రామాంతరి. దేశానికి రాష్ట్రపతి ఎంత ముఖ్యమో అదేవిధంగా పంచాయతీకి చాలా ముఖ్యమైనది ప్రథమ పౌరుడు సర్పంచ్. ఆ సర్పంచ్ పార్టీలతో నిమిత్తం లేకుండా కులాలతో నిమిత్తం లేకుండా ఉన్నవాడు లేనివాడు అనేది ఏ మాత్రం ఆలోచించకుండా అందరూ సమానము అని ఎప్పుడు పాలన చేయగలుగుతాడో ఆ రోజే మన గాంధీ కలిగిన కళలు గ్రామ స్వరాజ్యం వస్తుంది అనేసి నా అభిప్రాయం. అది రావాలంటే ప్రస్తుతం ఈ ఎలక్షన్లో ఏ పార్టీ అనేది ఆలోచించకుండా మొట్టమొదట ఏ కులం అని ఆలోచించకుండా డబ్బుండడం అనేది ఆలోచించకుండా ఉన్నత ఆశాలు ఉండే వ్యక్తిని మన పార్టీకి ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఉన్నత ఆశాలు ఉండే వ్యక్తిని మనం సర్పంచ్గా ఎన్నుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎలా రాజా ప్రజా అదేవిధంగా రాజు ఎట్లుంటాడో ప్రజలు అట్లే ఉంటారు. వాళ్ళ పార్టీ అని చెప్పవలసిన లేదు. ఏ పార్టీ అయితే పేద ప్రజల కోసం బడుగు వర్గాల కోసం కులాన్ని పక్కన పెట్టి బంధువర్గాన్ని పక్కన పెట్టి అనుచరులను పక్కన పెట్టి నిజమైన వ్యక్తులకు సీట్లు కేటాయించాలి. అది శాసనసభ్యుడు కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరైతే నిజంగా పాలించగలుగుతారో, ఎవరికి ఆ దమ్ము ధైర్యం ఆ శక్తి ఓపిక ఉంటుందో, ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనుకుంటారో అలాంటి వారికి సీట్లు కేటాయించినట్లయితే పార్టీల్లో వాళ్ళకి అధికారాలు ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రోత్సహించినట్లయితే తప్పకుండా గ్రామాల అభివృద్ధి చెందుతుంది, అప్పుడు మండలాల అభివృద్ధి చెందుతుంది, అప్పుడు జిల్లా అదేవిధంగా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది నేను అనుకున్నాను. కొత్త వ్యక్తులు ప్రధానికి వచ్చినప్పుడు కానీ ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు కానీ ఉన్నత ఆశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో నిజంగా సత్తా ఉండేవాడికి పేదోడైనా వెనుకబడిన వర్గమైనా మైనార్టీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా వీళ్ళకు నిజంగా అధికారం వస్తుంది, వీళ్ళు నిజంగా ఓట్ చేసుకొని మళ్ళీ స్థానాలు కూర్చుంటారు, వీళ్ళు నిజంగా పాలించగలుగుతారు అనేసి కలలు కన్నా. కానీ అది ఏమాత్రము ఈ రోజు వరకు కూడా అది ఆమోదం దోచుకోవడం లేదు. దయచేసి నేను వికోట మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను, మీరు మంచి వ్యక్తికి ఓటేయండి. ఎవరైతే మీకోసం పనిచేయగలుగుతారో, ఎవరైతే గ్రామాల అభివృద్ధికి పాటుపడగలుగుతారో, ఎవరైతే స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేయగలుగుతారో, ఏ పార్టీ ఉన్నత ఆశయాలతో ఉందో అది కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే పార్టీ ఆశయాలు వేరే ఉంటే పార్టీని కాదని సర్పంచ్లు ఎంపీటీసీని కూడా ఏం చేయలేరు ఆ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఉన్నత ఆశయాలు ఉన్న పార్టీని ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తుల్ని మీరు తప్పకుండా ప్రోత్సహించాలా. రాబోయే కాలంలో పూర్తిగా యువత ఒక టీంగా తయారు కావాలి, ప్రతి గ్రామంలోన యువత తయారు కావాలి. అది ఏ పార్టీ అయినా సరే డబ్బు పంచుకోద్దు, మద్యం పంచుకోద్దు, ఏది పంచకుండా మీరు కట్టడి చేసినట్లయితే అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా నిజమైన వ్యక్తి గెలుస్తాడు. ఆ రోజు ఆ రోజు గ్రామానికి స్వరాజ్యం వస్తుంది. దయచేసి నేను అందరిని కోరుకుంటున్నాను, ఈ కోట మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర ప్రజలను కూడా తప్పకుండా మీరు భయం ఎవరు భయపడద్దండి, ఎవరికి భయపడద్దు.